నమస్కారం అండి. మనం ఈరోజు కదిరి అలాగే బట్రేపల్లి గ్రామ సరిహద్దులో ఉన్నటువంటి ఏదైతే బట్రేపల్లి వాటర్ఫాల్ ఉందో, బట్రేపల్లి వాటర్ఫాల్ కానుకొని ఉన్నటువంటి చెరువు అనేటువంటిది చాలా షూటింగ్ ఫోటోగ్రఫీ లొకేషన్స్కి చాలా పర్యాటక ప్రకృతి ప్రేమికులు కూడా చాలా ఇక్కడికి వచ్చిన దానికి ఆస్వాదించే ప్రకృతి ప్రేమికులు అనేటువంటి వాళ్ళు ఆస్వాదించడానికి చాలా అసలు అవతల కొండ యువతల కొండ మధ్యలో ఈ యొక్క సెలయేరు అనేటువంటిది, అంటే ఈ యొక్క చెరువు, అలాగే ఈ లొకేషన్స్ కూడా ఆ చెట్లు కావచ్చు, అనేకమైనటువంటి లొకేషన్స్ ఈ ప్రాంతంలో మనం ఒకసారి గమనిస్తే మంచి మంచి సౌందర్యకరంగా మనం ఈ యొక్క లొకేషన్స్ కోసమే చాలా మంది ఫోటోగ్రఫీ కోసం చాలామంది ఊటీ కావచ్చు, కొడైకెనాల్ కావచ్చు, వివిధ ప్రాంతాలకు కావచ్చు, ఈ పెళ్ళిళ్ళు అలాగే ఏంటన్నా ఫంక్షన్ జరిగిన వాళ్ళు కూడా వెళ్తుంటారు. కానీ మనం మరొకసారి చెప్తున్న మన ప్రాంతంలో మన ఏరియాలో చాలా లొకేషన్స్ అనేటువంటివి ప్రకృతి సహసిద్ధంగా ఈ యొక్క వాతావరణంలో ఒక పక్క బట్రేపల్లి పక్కన జలాశయం అంటే జలపాతము పైనుండి నీళ్లు జారు వాడుతుంటాయి, అలాగే ఈ యొక్క మనం చూస్తున్నటువంటిది బట్రేపల్లి కానుకొనే ఉన్నటువంటి చెరువు. ఈ చెరువులో చాలా మంచి టూరిజం సంబంధించి మంచి లొకేషన్స్, ఫోటోగ్రఫీకి మంచి లొకేషన్స్. మేము ఇదివరకు కూడా అంతేలే కథ అంతేలే సినిమా షూటింగ్ జరిగినప్పుడు కూడా డైరెక్టర్ గారికి అలాగే కెమెరామెన్ రవి గారికి కూడా మేము చెప్పడం జరిగింది, డైరెక్టర్ శ్రీనివాస్ గారికి, మా బట్రేపల్లి అనేటువంటిది విలేజ్ ఉంది, ఆడ అలాగే ఈ యొక్క జలపాతం కూడా ఉంది, చాలా సుందరవదనంగా ఉంటుంది, ఫోటోగ్రఫీ కూడా బాగుంటుంది, ఇది కూడా ఒకసారి పరిశీలించినట్టే ఖచ్చితంగా పరిశీలిస్తామని చెప్పారు. మనం కూడా మన ప్రాంతంలో పెళ్ళిళ్ళు కానీ ఫంక్షన్స్ కానీ చేసుకునేటువంటి వారు కూడా ముఖ్యంగా ఫోటోగ్రాఫర్స్ కూడా వివిధ లొకేషన్స్కి వేరే వేరే ప్రాంతాలకు పోకుండా మన ప్రాంతాన్ని కూడా టూరిజంతో పాటు ఈ మంచి లొకేషన్స్ పాస్ను కూడా మనం సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా మీ మీద ఉంది. మరొకసారి న్యూస్ తరపున చెప్తున్నా, ఈ లొకేషన్ ఎంత సుందరవదనంగా ఉందంటే అంత బాగుంది. పక్కన ఉన్నటువంటి కాదిరి వనం, శ్రీమద్ కాదిరి లక్ష్మీనరసింహం వనం అనేటువంటి వనమూలికలతో కూడుకున్నటువంటి ఫారెస్ట్ అనేటువంటి కొన్ని ఎకరాల్లో ఈ యొక్క వనాన్ని కూడా ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క ఉన్నటువంటి ఈ యొక్క సెలరీ కావచ్చు, అలాగే ఈ చెట్లు చేమలు కావచ్చు, ఈ లొకేషన్స్ కావచ్చు చాలా ఆహ్లాదకరంగా చాలా ఆరోగ్యకరంగా చాలా మంచి ఆక్సిజన్ అనేటువంటిది ఆరోగ్యకరమైనటువంటి ఆక్సిజన్ మనం పొల్యూట్ అయిపోయింటాం. మనం ఎక్కడ గ్రామం నుండి కావచ్చు, పట్టణం కావచ్చు, సిటీస్ కావచ్చు, జిల్లా హెడ్ క్వార్టర్ కావచ్చు, మండల హెడ్ క్వార్టర్ కావచ్చు, పొల్యూషన్ అంటే ఈ యొక్క టూ వీలర్స్ కావచ్చు, త్రీ వీలర్ కావచ్చు, వెహికల్స్ కావచ్చు, మనం ఉండే లొకేషన్స్ కావచ్చు చాలా పొల్యూట్ అయి ఉంటుంది. కానీ ఆరోగ్యకరంగా మంచి గాలి మంచి ఆక్సిజన్ లభించేటువంటి యొక్క వాతావరణం ఏదైనా ఉందంటే మన కదిరి ప్రాంతంలో ఈ బట్రేపల్లికి సంబంధించి యొక్క ఫారెస్ట్ అనేటువంటిది జలపాతం అనేటువంటిది మంచిది. మన కదిరికి దాదాపు కేవలం ఒక పది కిలోమీటర్ల డిస్టెన్స్లో బట్రేపల్లి జలపాతం అనేటువంటి ఉంది, అలాగే ఇక్కడ నుండి పోతే పులివెందులకు కూడా కేవలం 25 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఈ యొక్క బట్రేపల్లి జలపాతం అనేటువంటి ఉంది. ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే రోడ్డు కూడా చాలా దగ్గరగా ఉన్నటువంటి ఈ లొకేషన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని ఈ న్యూస్ తరఫున తెలియజేసుకుంటున్నాను.